ఓం శుభంకర్యే నమః. నిఖిలశ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. అలాగే సెప్టెంబర్లో పౌర్ణమి మాసము కూడా ఉంటుంది. ఆ పౌర్ణమి తిథి తర్వాత మరింత ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడుతూ స్థిరమైనటువంటి సంపాదన వైపు జీవితం సాగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారికి పౌర్ణమి తర్వాత వారు అక్కడ స్థిరమైనటువంటి నివాసము కల్పించుకున్నటకై, స్థిరమైనటువంటి ఉద్యోగము కొరకై మీరు చేసేటువంటి ప్రయత్నములు ఫలిస్తాయి. ముఖ్యంగా మీరు సింహరాశి జాతకులు ఈ యొక్క శరీర ఆరోగ్యం మీద కూడా శ్రద్ధని పెట్టాలి. పంచేంద్రియాలలో చెవులు, ముక్కు, నోరు ఇత్యాది ఇంద్రియాలన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటివి. వీటిల్లో వేటికి కించిత్ ఇబ్బంది కలిగినా మనని చాలా చికాకు పెట్టేస్తాయి. తలనొప్పి అనుకోండి, ఎవరికీ మనము చెబితే కానీ తెలీదు తలనొప్పి ఉందని. మౌనంగా ఉంటే తలనొప్పి తగ్గుతుంది. అలాగే చెవు పోటు వచ్చిందనుకోండి చాలా చికాకుగా ఉంటుంది. అలాగే జలుబు వచ్చినా తెలిసిపోతుంది. అలాగే దగ్గు వచ్చినా నోట్లోంచి మనం ఆపుకోలేం. కాబట్టి ఇంద్రియ శుద్ధత అవసరం. కాబట్టి శుభ్రంగా ఉండాలి. ఇంద్రియ లోపమైనటువంటి అనారోగ్యాలని మనం తెచ్చుకోకూడదు. పౌర్ణమి తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చాలా పెద్దగా కనబడతాయి. ముందస్తుగా మనము జాగ్రత్త తీసుకోకపోవటం చేత కొంతమందికి ఆపరేషన్ వరకు కూడా వెళ్ళవచ్చు. అయినప్పటికీ కంగారు పడక్కర్లేదు, విజయము ప్రాప్తిస్తుంది. తొందరపాటుతో సొంత వైద్యము పనికిరాదు. వైద్యులు చెప్పిన విధంగా మనము వైద్య పరీక్షలను చేయించుకుని సత్ప్రమాణపూరితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేటువంటిది చాలా అవసరం. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని ప్రయాణము చేయటము చాలా ప్రమాదాన్ని గోచరిస్తున్నాయి. అనర్థముగా న్యాయ వ్యవస్థతో పోరాడాల్సి వస్తుంది. అలాగే సెప్టెంబర్లో పౌర్ణమి మాసము కూడా ఉంటుంది. ఆ పౌర్ణమి తిథి తర్వాత మరింత ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడుతూ స్థిరమైనటువంటి సంపాదన వైపు జీవితం సాగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారికి పౌర్ణమి తర్వాత వారు అక్కడ స్థిరమైనటువంటి నివాసము కల్పించుకున్నటకై, స్థిరమైనటువంటి ఉద్యోగము కొరకై మీరు చేసేటువంటి ప్రయత్నములు ఫలిస్తాయి. ముఖ్యంగా మీరు సింహరాశి జాతకులు ఈ యొక్క శరీర ఆరోగ్యం మీద కూడా శ్రద్ధని పెట్టాలి. పంచేంద్రియాలలో చెవులు, ముక్కు, నోరు ఇత్యాది ఇంద్రియాలన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటివి. వీటిల్లో వేటికి కించిత్ ఇబ్బంది కలిగినా మనని చాలా చికాకు పెట్టేస్తాయి. తలనొప్పి అనుకోండి, ఎవరికీ మనము చెబితే కానీ తెలీదు తలనొప్పి ఉందని. మౌనంగా ఉంటే తలనొప్పి తగ్గుతుంది. అలాగే చెవు పోటు వచ్చిందనుకోండి చాలా చికాకుగా ఉంటుంది. అలాగే జలుబు వచ్చినా తెలిసిపోతుంది. అలాగే దగ్గు వచ్చినా నోట్లోంచి మనం ఆపుకోలేం. కాబట్టి ఇంద్రియ శుద్ధత అవసరం. కాబట్టి శుభ్రంగా ఉండాలి. ఇంద్రియ లోపమైనటువంటి అనారోగ్యాలని మనం తెచ్చుకోకూడదు. పౌర్ణమి తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చాలా పెద్దగా కనబడతాయి. ముందస్తుగా మనము జాగ్రత్త తీసుకోకపోవటం చేత కొంతమందికి ఆపరేషన్ వరకు కూడా వెళ్ళవచ్చు. అయినప్పటికీ కంగారు పడక్కర్లేదు, విజయము ప్రాప్తిస్తుంది. తొందరపాటుతో సొంత వైద్యము పనికిరాదు. వైద్యులు చెప్పిన విధంగా మనము వైద్య పరీక్షలను చేయించుకుని సత్ప్రమాణపూరితంగా
ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేటువంటిది చాలా అవసరం. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని ప్రయాణం చేయటము చాలా ప్రమాదాన్ని గోచరిస్తున్నాయి. అనర్థముగా న్యాయ వ్యవస్థతో పోరాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా హయగ్రీవ స్థుతిని ఈ యొక్క పౌర్ణమి తర్వాతను కూడా ప్రతి నిత్యము హయగ్రీవాయ నమః ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుంటాం. హయగ్రీవుని యొక్క చిత్రపటాన్ని దర్శించటం అనేటువంటిది చాలా మంచిది. హయగ్రీవ క్షేత్రములు ఉంటాయి. విష్ణుక్షేత్రాలలో హయగ్రీవ క్షేత్రము చాలా విశేషం. హయగ్రీవుణ్ణి దర్శించినా ఆయన్ని స్తుతించినా సకల రుగ్మతలు తొలగుతాయి. ముఖ్యంగా మనకి ఏదైతే గనక ప్రాప్తము చెంది ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో ప్రాప్తి చెందుతాయి. మనకి అవసరమైనప్పుడు ధనము చేకూర్చటం అనేటువంటిది చాలా మంచిది. అనవసరమైనప్పుడు ధనము మన దగ్గర ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి సొంతముగా వ్యాపారం చేసుకునేటువంటి వారు కూడా హయగ్రీవ స్థుతిని చెయ్యండి. గణపతిని ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా విశేషముగా ఆరాధన చెయ్యండి. కుదిరితే గణపతి హోమము, గణపతి తర్పణము, పూజాది కార్యక్రమాలని శశాస్త్రీయముగా ఆచరణ చేసుకోండి. తద్వారా విజయప్రదమైనటువంటి జీవనాన్ని సింహరాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో పొందుతారు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అలాగే ఎవరైతే గనక న్యాయ వ్యవస్థతో పోరాడుతున్నారో వారికి కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఎంత అనుగ్రహం అంటే హయగ్రీవుణ్ణి మనం ఆరాధన చేస్తే ఆ అనుగ్రహం మనం ఊహించలేం. మనం ఊహించిన దానికంటే వెయ్యింతలు సత్ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో అందరినీ గౌరవించండి, అందరితో ఆనందంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. గణపతిని ఆరాధన చేసుకుంటూ సింహరాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో